నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఆరు దశాబ్దాల యొక్క పోరాటాన్ని వందలాది మంది యువకుల యొక్క ఆత్మ బలిదానాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆత్మ గౌరవంతో స్వయం పాలనతో సామాజిక న్యాయం జరుగుతూ పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఎన్నో రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొని రాజకీయంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్చూసిన శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి మన యొక్క ఆకాంక్షలను నెరవేర్చి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో టిఆర్ఎస్ పార్టీ పాలనలో తెలంగాణ ప్రజల యొక్క జీవితాలు చిక్కుకుపోయినాయి. తెలంగాణ ప్రజలను కేసీఆర్ అంచువేసే ధోరణిలో ఆధిపత్యం చెలాయించాలన్న ఆలోచనతో ప్రజల మీద మానసికమైన భౌతిక దాడులు చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత అధిక జనాభా 70% జనాభా ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయం సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఇవాళ వ్యవసాయ ఎమర్జెన్సీని ప్రకటించాల్సిన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాయి. వేలాది మంది రైతులు ప్రభుత్వ సహకారం లేక పెట్టుబడులు నష్టపోయి పంట చేతికి రాక చేతికొచ్చిన పంట కొనుగోలు చేసే వాళ్ళు లేక పిట్టల్లా రాలిపోతున్న ప్రభుత్వం వైపు నుంచి అందాల్సిన సహకారం అందడం లేదు. కాబట్టి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి మీద ఏ నమ్మకం పెట్టుకుని విశ్వాసం పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలు 2 సార్లు అధికారం ఇచ్చిందో ఆశల్ని బొమ్ము చేస్తూ అత్యాశతో దురాశతో ఆయన ఆస్తులు అంతస్తులు పెంచుకోవడానికి రాజకీయంగా ఎదగడానికి పార్టీని దేశంలో విస్తరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప తెలంగాణ సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించలేదు. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించేయండి, ఈ తెలంగాణ రాష్ట్రానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలన అవసరమా? ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ తెలంగాణకు ఒక చెదలు లాగా దాపురించింది. గులాబీ తెగులు ఈరోజు తెలంగాణను పట్టి పీడిస్తున్నది. ఈ నూతన రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మనందరం కూడా ఒక్కసారిగా నిర్ణయించుకొని ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన గులాబీ చీడను వదిలించుకోవడానికి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులను, తెలంగాణ యువకులను, విద్యార్థులను, ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కలిసిరండి. తెలంగాణ రాష్ట్రానికి పట్టిన గులాబీ చీడను వదిలించుకోవడానికి నాయకత్వం వహిద్దాం. మరో తెలంగాణ ఉద్యమం ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినట్టుగా మొదలవ్వాల్సిన సందర్భం వచ్చింది. మరో తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కలిగించి తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ సామాజిక న్యాయం స్వయం పాలనను అమలు చేస్తూ ప్రజలు సుఖ సంతోషాలతో రాష్ట్రంలో గడిపే విధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు పండించిన పంట చివరి గింజ వరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే రైతు డిక్లరేషన్ ప్రకటించిందో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. తెలంగాణ రైతాంగ సమాజాన్ని ఆదుకుందాం. సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో మరో తెలంగాణ ఉద్యమానికి ముందుకెళ్దాం. మీరందరూ సహకరించండి. మనందరం కలిసి తెలంగాణకు పట్టిన చీడ పీడ నుంచి విముక్తి కలిగించి తెలంగాణను మళ్ళొకసారి స్వేచ్ఛావాయువును పీల్చుకునే విధంగా ఉద్యమంతో ముందుకెళ్దామని తెలియజేస్తూ మరొకసారి తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.